నటీ బిగ్ బాస్ కాంటెస్టెంట్ తేజస్వి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె కాలికి గాయమైంది. ఈ క్రమంలో బెడ్ మీదే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఏమైందా అంటూ నెటిజన్లు తెగ ఆందోళన చెందుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలో అతిథి పాత్రలు కనిపించి మెప్పించారు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెండి తెరపై దూసుకుపోయిన తేజస్వికి బిగ్ బాస్ షోతో ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అయితే బిగ్ బాస్ వల్ల ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో నెగిటివిటీ కూడా మూటగట్టుకున్నారు. అలా బిగ్ బాస్ షో వల్ల తేజస్వికి మంచి చెడు రెండూ జరిగాయి. అయితే బిగ్ బాస్ తర్వాత తేజస్వికి వెండి తెరపై ఎక్కువగా అవకాశాలు రాలేదు. బుల్లి తెరపై వచ్చిన ఒక్క అవకాశం కూడా సరిగ్గా ఉపయోగపడలేదు. లాఫ్టర్ ఛాలెంజ్ అంటూ బ్రహ్మానందంతో చేసిన షో వర్కౌట్ కాలేదు. ఇక సినిమా అవకాశాలు కూడా తగ్గిన తరుణంలోనే తేజస్వికి మంచి ఆఫర్ వచ్చింది. కమిట్మెంట్ అంటూ గత రెండేళ్లుగా బిగ్ బాస్ బ్యూటీ కాలం వెల్లదీస్తోంది. ఎప్పటికప్పుడు ఆ సినిమా రాబోతుందంటూ ఊరిస్తుండేవాళ్ళు. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తేజస్వి మాట్లాడిన మాటలు, దర్శకుడు చెప్పిన విషయాలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన జీవితంలో జరిగిన ఘటనలే ఇందులో ఉన్నాయంటూ తేజస్వి బహిరంగంగా అనేశారు. అలా తేజస్వి సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. వెండి తెర బుల్లి తెరపై కనిపించకపోయినా కూడా తేజస్వి సోషల్ మీడియాతో తన ఫ్యాన్స్తో కనెక్ట్ అయి ఉంటారు. అలాంటి తేజస్విని ఒక్కసారిగా బెడ్ మీద చూడడంతో అంతా షాక్ అయ్యారు. కాలికి పెద్ద కట్టు కట్టేసి ఉండడం, అలా ఏం చేయలేక నిస్సహాయతతో బెడ్ మీద ఉన్న తేజస్విని చూసి అందరూ ఆందోళన చెందుతున్నారు. కాలికి ఎలా గాయమైంది, ఆ కట్టు ఏంటి అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తానికి ఎవరికి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఆ గాయం ఎలా అయిందో తెలియదు. అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ప్రస్తుతం తేజస్వి షేర్ చేసిన ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.